నమస్కారం, చెప్పినెస్ కి స్వాగతం. రాష్ట్రంలో ఇసుక కొరత తీర్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని నెల్లూరు జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు శ్రీపతి బాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇసుక పాలనపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అడ్డుగోలు నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అనేక మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెక్కాడితే గాని డొక్కాలని పేదవాళ్ళు బేల్దార్ పని చేసుకొని జీవిస్తున్నారని, ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వల్ల పేదల బ్రతుకులు చిన్నా భిన్నం అయినానడానికి ఈరోజు మనం భవన కార్మికుల యొక్క పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రతి దగ్గర మీకు నేనున్నాను, మన ప్రభుత్వం వస్తుంది, నన్ను గెలిపించండి, మీ కోరికలన్నీ నేను మీ పెద్ద బిడ్డగా తీరుస్తాయని హామీ ఇవ్వడం జరిగింది. పేద ప్రజలు అందరూ ఆయన మాటలను నమ్మి ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. అయితే ఈరోజు భవన నిర్మాణ కార్మికుల యొక్క పరిస్థితి చూస్తుంటే ఎంత దయనీయంగా ఉందంటే, కింద స్థాయిలో ఉన్న వాళ్ళ నాయకులను అడిగితే ఆ పరిస్థితి సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుందని తెలియజేస్తున్నాను. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మణిలో ఇవ్వలేదు, మాన్యాలు ఇవ్వక్కర్లేదు, పేదవాడు కడుపు నిండా అన్నం తింటే చాలు, ఈ ఒక్క దాని మీద మీ నవరత్నాలన్నీ పక్కన పెట్టి పేదవాడు కడుపు నిండా అన్నం తింటున్నాడా లేదనే పరిస్థితిని మీరు తీసుకొస్తే చాలా సంతోషిస్తాం. ఈరోజు ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు దొంగలుగా తయారవుతున్నారు, దానికి కారణం మీరు కాదా అని మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఆ రోజు అమరావతి దగ్గర ఒక భవన నిర్మాణ కార్మికుడు దొంగతనానికి వెళితే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎందుకు నువ్వు దొంగతనం చేస్తున్నావంటే, అయ్యా నేను భవన నిర్మాణ కార్మికుడిని, నేను బేల్దార్ని, నాకు పని లేక ఈరోజు నా బిడ్డని అన్నం పెట్టి బ్రతికించుకోవడం కోసం ఈ పరిస్థితి వచ్చిందని ఆయన తెలియజేశాడు. కాపాడలేకపోతే పోయారు కానీ ఇంకా వాళ్ళ బతుకుల్ని వెనక్కి వెళ్ళే విధంగా చేయొద్దని మీకు విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశంతో మేము పొదుపు సంఘాల ద్వారా ఇసుక ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ పొదుపు సంఘాలు కూడా ఇసుక ట్రాక్టర్ 1500 రూపాయలకి ఇస్తే ఈరోజు ఒక ట్రాక్టర్ రావడానికి కనీసం 6 నుంచి 7 వేల రూపాయల పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పేదవాడు ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడని మీకు తెలియజేస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం. ముఖ్యంగా ఇటువంటి ఇసుక కొరతను మీరు తీర్చి భవన నిర్మాణ రంగ కార్మికుల్ని, దాని మీద ఆధారపడినటువంటి అనేక రంగాల్ని కాపాడాలని మీకు కోరుకుంటూ మేము విన్నవించుకుంటున్నాం. ప్రభుత్వం నాయకులకి ఇంకో విషయం మేము తెలియజేయాలనుకుంటున్నాం. అయ్యా, మీరు కార్యాలయాలు రంగులు మార్చే వాటి మీద ఉన్న శ్రద్ధ, మీ పార్టీ రంగులు వేసుకున్న వాటి మీద ఉన్న శ్రద్ధ భవన కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులు గుర్తిస్తే బాగుంటుందని తెలియజేస్తున్నాం. మీరు అంటున్నారు, మీ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఆ ఇసుక కొరత ఎక్కడదలే, అవన్నీ తెలుగుదేశం వాళ్ళు పుట్టించిన పొకారు అంటున్నారు. మీరు చూడాలంటే నెల్లూరులో అయితే కొండాపాలెం గేట్ దగ్గరికి వెళ్ళి చూడండి. ఉదయం 6-7 ప్రాంతంలో ఆడ వెళ్ళి నిలుచుకుంటే సార్ పని అవుతుందా, సార్ పని అవుతుందా అనే పరిస్థితి ఆడ మీకు కనబడుతుంది. మీ కళ్ళకు మేము చెప్పక్కర్లే, మీరే స్వయంగా చూడొచ్చు. అదేవిధంగా నాయకపేట పరిసర ప్రాంతాల్లో గాంధీ మందిరం దగ్గరకు వస్తే అంతకుముందు కోకొల్లలుగా ఉండే కార్మికులు ఈరోజు టకార్లో పార్లో ఇళ్లలో పెట్టుకుని పూజలు చేసుకునే పరిస్థితి, వాళ్ళ బిడ్డల్ని కనీసం చదివించుకునే పరిస్థితి, కడుపు నిండా అన్నం పెట్టే పరిస్థితి లేకుండా పోయింది ఇసుక కొరత వల్ల. ముఖ్యంగా ఈ ఇసుక కొరతను తీర్చి పేద ప్రజల ఆకలిని మీరు తీర్చాలని కోరుకుంటున్నాను.